ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. నీ దాసుడనైన నేను చేయి ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. ఇప్పుడు స్థలము ప్రాముఖ్యము కాదు, కానీ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ చాలా గొప్పది. ప్రభువా, నీ యొక్క నేత్రములు, నీ సన్నిధి ఇక్కడ ఉన్నది అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్థలమును చూసి ఆరాధిస్తూ ఉన్నామా? స్థలముకు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామా? స్థలము ప్రాముఖ్యం కాదు, ట్రెడిషన్స్ ప్రాముఖ్యం కాదు, మరి ఆరాధన చాలా ప్రాముఖ్యం. దేవుని ప్రసన్నత చాలా ప్రాముఖ్యం. దేవుని ప్రసన్నతను మనం గుర్తించాలి. దేవుని ప్రసన్నతను గుర్తించకుండా ఎక్కడ వెళ్ళినా వ్యర్థం. మనం వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించి ఆయన ప్రసన్నతను మనం గుర్తించాలి. ఆయన కృపను మనం అనుభవించాలి. ఏ రీతిగా మనం దేవుని ఆరాధిస్తున్నాము?